వ్యూవర్స్, వెల్కమ్ టు జీవన్ మీడియా. చిరంజీవి కథానాయకుడిగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అంజి భారీ అంచనాల మధ్య 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. అప్పట్లో హాలీవుడ్ సినిమాను తలపించేలా గ్రాఫిక్స్ తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. దాదాపు 5 ఏళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంది చిత్రం. కాగా ఇందులో విరామ సన్నివేశాలను 4 రోజుల పాటు తీసినట్లు దర్శకుడు కోడి రామకృష్ణ ఓ సందర్భంలో చెప్పారు. సినిమా అంతా భారీగా తీయడం వెనుక నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డికి దక్కుతుందన్నారు. నా జీవితంలో మర్చిపోలేని చిత్రం అది. ఆ సినిమాకు పనిచేసిన వారందరినీ ప్రశంసించాలి. ఈ సినిమా క్రెడిట్ మొత్తం నిర్మాతకు దక్కుతుంది. ఎందుకంటే అమ్మోరు తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారికి చిరంజీవి డేట్స్ ఇస్తానని అన్నారు. సాధారణంగా చిరంజీవి అంటే కమర్షియల్ సినిమా చేయాలని అనుకుంటాం, కానీ ఆయనతో గ్రాఫిక్స్తో సినిమాను చేస్తానని శ్యామ్ గారు కమిట్ అయ్యారు. ఇదే విషయాన్ని నాకు చెప్పారు. అయ్యో, చిరంజీవి గారితో గ్రాఫిక్ సినిమా ఎందుకండి, ఆయనకు సరిపోయే కమర్షియల్ కథ నా దగ్గర ఉంది, పైగా డ్యూయల్ రోల్, అది చేద్దాం అని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. దీంతో శ్యామ్ గారికి తెలియకుండా నేను చిరంజీవి గారిని కలిసి, సార్ గ్రాఫిక్ సినిమా అంటే చాలా సమయం పడుతుంది, పైగా గంటల తరబడి నిలబడాలి, కొత్త ఆర్టిస్ట్ చేసినట్లు చేయాలి అని చెప్పా. రామకృష్ణ, మీరు ఏం కంగారు పడకండి, కొత్త ఆర్టిస్ట్ చేసినట్లు చేస్తా, ఎన్ని రోజులైనా చేస్తా అని అన్నారు. చిరంజీవి గారు అదే టెంపోలో సినిమా మొత్తం కనిపించారు. ఇంటర్వెల్ సీన్ 4 రోజులు తీశాం. చిరంజీవి కూడా ఓపిగ్గా చేశారు. కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదు, కథ పరంగా అదొక క్లిష్టమైన సబ్జెక్ట్. అందులో చిరంజీవి గారిని ఒరే అనే పాత్ర ఉంది. ఆయన్ను అలా పిలిచే వ్యక్తిగా ఎవరు సరిపోతారా అని వెతికాం. చివరికి నాగబాబు గారికి వేషం వేసి పెద్దయ్యే పాత్ర ఇచ్చాం. సినిమాకు సంబంధించిన వర్క్ కూడా చాలా పెద్దది. కొన్ని సన్నివేశాలు 100 నుంచి 120 షాట్స్ తీయాల్సి వచ్చేది. అలా తీయబట్టే దానికి 5 ఏళ్లు పట్టింది. శ్యామ్ గారు చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారు. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు పనిచేస్తుంటే తల తిరిగిపోయేది. ఎందుకంటే గ్రాఫిక్స్ వర్క్ సింగపూర్, మలేషియా, అమెరికాలో జరిగేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసిన షార్ట్స్ అన్నీ రాత్రికి అమెరికా పంపేవాళ్ళం. మరుసటి రోజు ఆ డెస్క్లోని షార్ట్స్ వాళ్ళు తీసుకుని మళ్ళీ అదే రోజు ఆ డెస్క్లను ఇక్కడికి పంపేవాళ్ళు. ఇక గ్రాఫిక్స్ కోసం చిరంజీవి డ్రెస్కు మార్కులు పెట్టేవాళ్ళం. ఆయన రోజు అదే డ్రెస్ వేసుకునేవాళ్ళు. కనీసం ఉతకడానికి కూడా ఉండేది కాదు. అంజి సినిమా ఎప్పుడు టీవీలో చూసినా అద్భుతంగా అనిపిస్తుంది. భారీ అంచనాలతో వెళ్ళి చూస్తే అంతగా ఆకట్టుకున్నట్లు అనిపించకపోవచ్చు, కానీ చూడగా చూడగా చరిత్రలో నిలిచిపోయింది. దీనికి క్రెడిట్ ఇవ్వాలంటే అది శ్యామ్ గారికే, ఆ తర్వాత చిరంజీవి గారికి. చిరంజీవి గారు హీరోయిన్ విలన్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. ఒకవేళ ఈ 5 ఏళ్లలో ఎవరైనా చేయకపోతే అదే పోలికలున్న వ్యక్తిని పెట్టుకోవచ్చని అనుకున్నాం. సినిమా ప్రారంభంలో ఆత్మలింగం కోసం ప్రయత్నించే ఒక మాంత్రికుడు ఉంటాడు. అతడు ఎల్వి ప్రసాద్, ఐ ఆసుపత్రి వద్ద అడుక్కునే వ్యక్తి. అతన్ని తీసుకొచ్చి ఆ పాత్ర వేయించాం. అందరం కష్టపడి చేశాం. దర్శకుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చిన చిత్రం అని కోడి రామకృష్ణ చెప్పుకొచ్చారు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది అంజీ చిత్రం యొక్క విశేషాలు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ నీచేలో షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీవన్ మీడియా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.